వీఆర్ఏలు దాదాపు 8 రోజులుగా నిర్వధిక దీక్షలు చేస్తున్నా కూడా వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఏ వీరబాబు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్ఎఫ్ఏ తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్దబోయిన వీరబాబు పెద్దవంగర మండలం, తొర్రూరు మండలం, మరిపెడ మండలాల్లో హాజరై మాట్లాడారు. ఎస్ఎఫ్ఐ వీరబాబు మాట్లాడుతూ అర్హులైనటువంటి వారికి ప్రమోషన్లు కల్పించాలని, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలని, పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈనాడు వీఆర్ఏలకు మద్దతు, పూర్తి మద్దతు, సంపూర్ణమైన మద్దతు పలుకుతా ఉంది. ఎందుకు పలుకుతా ఉందంటే కనీసం వాళ్ళ యొక్క డిమాండ్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం, ఈనాడు ఏదైతే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ గా విద్యార్థుల కోసం, హాస్టల్ విద్యార్థుల కోసం, కాలేజ్ విద్యార్థుల కోసం, స్కూల్ విద్యార్థుల కోసం పనిచేయడం కాదు, ఈనాడు ప్రజల కోసం పనిచేసేటువంటి వీఆర్ఏల ఒక సమస్యలు కూడా పరిష్కరించాలని ఈనాడు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా సంపూర్ణమైన మద్దతు ఈ మరిపిడ మండలంలో ఈనాడు మద్దతు పలకడం కోసం రావడం జరిగింది. కాబట్టి ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొందరగా, అతి తొందరగా వీరి యొక్క డిమాండ్లు నెరవేర్చాలని మేము కోరుతా ఉన్నాం. లేని ఎడల వీరి యొక్క డిమాండ్లు నెరవేర్చని ఎడల విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరిపెడ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.